హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎస్ఎస్జిడి ఎంటీఎస్ సిజిఎల్ మరియు డిఫెన్స్ మరియు పారామెట్రిక్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఐ క్లాస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సెక్యూరిటీ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే మీకైతే కొంత అయితే షార్ట్ నోటిఫికేషన్ ఆఫిషియల్ నోటిఫికేషన్ చూపించిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఇండో వరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు లెట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్టుల వివరాలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ దీనికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అనేది ఇక్కడైతే రిలీజ్ చేశారు దానికి సంబంధించిన పోస్టింగ్ అనేది ఇక్కడైతే మనకు సంబంధించిన ఇండియాలోనే ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు తర్వాత దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ త్రీ అనేది లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ స్కూల్ చేస్తా అంటే మనకైతే పూర్తి వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడైతే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాం క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అయితే మెన్షన్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లై వచ్చేసి మనకు ట్వంటీ టెన్ టూ సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ లెవెన్ టూ త్రీ సో ఇక్కడ సంబంధించిన అనేది పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ క్రయటేరియా వచ్చేసి ఇక్కడైతే మనకు వన్ టెన్ టూ ట్వంటీ త్రీ వరకు అయితే మనకు సంబంధించిన అనేది ఎగ్జామ్ మనకు మేము కానీ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు అయిపోవాలి ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సో దాంట్లో మనం అరవై శాతం మార్క్స్ అయితే వచ్చి ఉండాలి జనరల్ వాళ్ళకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాభై ఐదు మార్కులు వచ్చి ఉండాలి మనకు ఇంటర్మీడియట్లో సో ఇక్కడైతే ఏజ్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ వన్ టెన్ ట్వంటీ త్రీ అయితే మనకు అప్పుడు దాకానే మనకు ఏజ్ ఉండాలి సో మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది దాటొద్దు సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడైతే మనకు ప్యాసింజర్ బ్యాగేజ్ హ్యాండింగ్ తర్వాత లోడింగ్ అన్లోడింగ్ బ్యాగేజ్ అదర్ మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ సో ఈ విధంగా అయితే మనకు ట్యాంప్ ట్యామ్ అనేది ఇక్కడ అయితే వాళ్ళు జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇండియాలోనే ఉంటుంది ఆ తర్వాత కింద స్వల్డర్స్ నా అంటే డెన్ ఇయర్ కానీ దీనికి ఏజ్ పరంగా ఇక్కడైతే మనకు సంబంధించిన ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు ఆ తర్వాత పీరియడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫస్ట్ ఇయర్ అనేది వచ్చేసి మనకు ఇరవై ఒక ఐదు వందలు ఇచ్చారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది వచ్చేసి ఇరవై రెండు వేల నుండి ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందల వరకు అయితే ఇక్కడ ఫిక్స్ అని ఇచ్చారు సో ఈ విధంగా అయితే మనకు శాలరీ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ పిఎఫ్ హాఫ్ డేస్ సంబంధించిన లీవ్ ఉంటాయి కదా సో దానికి సంబంధించిన ప్రకారం అయితే ఇక్కడైతే నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు సో మీరు ఇక్కడైతే అయితే చూసుకోండి సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సో మీరు అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లై ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా వస్తుంది సో వచ్చిన తర్వాత మీరు స్కోల్ చేస్తా అంటే ఇక్కడ అయితే మీరు న్యూ రి యూజర్ రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు రెడ్ మార్కులు ఉన్నాయి కదా ఇది మ్యాండేటరీ ఇవ్వాలి సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రింట్ బ్యాక్ అయితే ఇక్కడ ఇచ్చేయండి మీరు కేబిలో ట్రాన్స్లేట్ చేసి తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మా ఆల్ఫాబెట్స్ తర్వాత ఒకటి నెంబర్కి తర్వాత ఒకటి స్పెషల్ క్యారెక్టర్లు ఉండాలి తర్వాత మీ నేమ్ అనేది స్మాల్ లెటర్లో పెట్టేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్ మీరు మేల్ ఉంటే మేల్ ఫిమేల్ ఉంటే ఫిమేల్ అయితే ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పాన్ కార్డు ఉంటే ఎస్ చేయండి సో ఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది సో పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి సో లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీకు పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి సో ఎస్ అయితే దానికి సంబంధించిన ఇక్కడైతే నెంబర్ అడుగుతుంది తర్వాత పాస్పోర్ట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి సో నో మీద క్లిక్ చేస్తే మనకైతే ఏమైతే అడగదు సో నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క క్యాప్చర్ ఇక్కడైతే ఇచ్చేయండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్ సో మన మెయిల్ కనేది వాళ్ళు లింక్ పంపడం జరుగుతుంది సో మెయిల్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడైతే మనకు యువర్ అకౌంట్ యాక్టివేషన్ ఈజ్ పెండింగ్ సో ఈ విధంగా అయితే వస్తుంది సో అయితే ప్లీజ్ క్లిక్ హెయర్ టు యాక్టివేట్ యువర్ ఈమెయిల్ ఆ యాసెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ సో ఇక్కడైతే మనం క్లిక్ అయితే చేయాలి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే బ్రౌజర్లో తీసుకుపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది యూఆర్ ఈమెయిల్ యాజ్ బీన్ వెరిఫైడ్ ప్లీజ్ కంటిన్యూ టు లాగిన్ సో ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే పోస్ట్ పొజిషన్ అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే సో ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ అని నెంబర్ అనేది చూసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీకు కావాలంటే ఇక్కడ నుండి అయితే వ్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది సో ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ ట్వంటీ అక్టోబర్ టూ త్రీ నుండి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ త్రీ సో ఈ విధంగా అయితే డేట్ ఇచ్చారు కదా సో ఇక్కడ యాక్షన్ వచ్చేసి అప్లై నా మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ పోస్ట్ అప్లై ఫర్ ఉన్నా కదా అసిస్టెంట్ సెక్యూరిటీ సో ఇక్కడ ఆటోమేటిక్గా పడుతుంది మనం పోస్ట్ అనేది సో ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి సో మీ ఫస్ట్ నేమ్ ఏదై ఉంటుందో మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ ఉంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే మీ యొక్క తెతులు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఎంటర్ చేసేయండి తర్వాత మీ ఫాదర్ నేమ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి తర్వాత మదర్ name. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఉంటే మేల్ ఫిమేల్ ఉంటే ఫిమేల్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఈ ఇయర్ మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తాయి సో మీ యొక్క ఇక్కడైతే డేట్ మంత్ ఇయర్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా చూపెడుతుంది అల్టర్మేట్ నెంబర్ ఉంటే ఆల్టిమేట్ నెంబర్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఇంటి నెంబర్ తర్వాత మీ ఊరు తర్వాత విలేజ్ మండల్ ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే కరెస్పాండ్ అడ్రస్ ఇన్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చిన అడ్రస్ ఇక్కడైతే సేమ్ ఆస్టిస్గా పడుతుంది సో ఇక్కడైతే మీ యొక్క కంట్రీ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సిటీ తర్వాత పిన్ కోడ్ తర్వాత ఇక్కడైతే మెరిటల్ స్టేటస్ సో మీరు మ్యారీడ్ ఆన్ మ్యారీడ్ అనేది ఇక్కడైతే ఉంటుంది సో ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రిలీజియన్ సో మీరు హిందూ ఆ ముస్లింస్ అనే సిక్కిం అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏ కేటగిరీ ఉంటుందో ఈ డబ్బుల్యూసి సంబంధించింది సో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కాస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ క్యాస్ట్ నేమ్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద విలేజ్ సో మీరు ఎక్కడి నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడైతే పిన్ కోడ్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తర్వాత ఇక్కడైతే స్టేట్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత మీ యొక్క క్యాస్ట్ పైన అయితే నెంబర్ ఉంటుంది సిఎండి అనే నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి తర్వాత సర్టిఫికేట్ డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారో అదైతే డేట్ అనేది ఇష్యూ ఇష్యూ చేసిన డేట్ అనేది ఇచ్చేయండి సో ఇష్యూ ఎవరి ఎవరి తరఫున అయిందంటే ఇక్కడ అయితే తహసీల్దార్ లేదా మీకు సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ ఉంటాయి కదా సో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ ఇస్ వ్యాలిడ్ యాజ్ ఆన్ డేట్ సో మీకు వ్యాలిడ్ డేట్ ఉన్నదా దానిపైన ఎక్స్పీరియన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి నో ఉంటే ఇక్కడ నో ఆన్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీ యొక్క మదర్ టంగ్ అనేది ఇచ్చేయండి సో మీ మదర్ సంబంధించిన లాంగ్వేజ్ ఉంటాయి కదా ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి తర్వాత హైట్ మీరు ఎంత హైట్లో ఉంటారో సో మీ యొక్క సెంటీమీటర్ అనేది ఇక్కడైతే హైట్ ఎంటర్ చేయండి ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది సో ఆ విధంగా ఇచ్చేయండి తర్వాత వెయిట్ మీరు ఎంత కేజీలు ఉన్నారో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు నెంబర్ ఇచ్చేయండి తర్వాత పాస్పోర్ట్ నెంబర్ ఉంటే ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ వచ్చేసి ఎక్స్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి సో ఎస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి సో లేకపోతే నో ఆన్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ సర్వీస్ సో ఇప్పుడైనా మీరు పోలీస్ సర్వీస్ చేస్తే ఇక్కడ ఎస్ఏ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి సో లేకపోతే ఇక్కడ నో ఆన్ ఇచ్చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఎనీ గౌట్ సెమీ గౌట్ ఆర్ ఆటోనమస్ బాడీ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేయండి లేకపోతే నో ఆన్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీ పైన ఎప్పుడైనా పెండింగ్ క్రిమినల్ కేసు ఉన్నాయని అంటున్నారు సో ఎస్ ఉంటే ఎస్ చేయండి నో ఆన్ చేసేయండి సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఎవరైనా రిలేటివ్ ఎయిర్ ఫోర్స్లో పని చేస్తున్నారో ఉంటే ఇక్కడైతే వాళ్ళ నేమ్ ఇచ్చేయండి తర్వాత డిజినేషన్ తర్వాత కంపెనీ ఆఫీస్ తర్వాత నేమ్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ రిలేషన్ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన యాక్షన్ అనేది వస్తుంది సో ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్ని ఒకవేళ మీకు రిలేటివ్ లేకపోతే వదిలేయండి తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడైతే మీరు యొక్క కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు టెన్త్ నుండి అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఆ తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ స్పెషలైజేషన్ సో మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అన్ని యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన వెంటనే తర్వాత ఇక్కడైతే మీరు డ్యూరేషన్ అంటే ఎన్ని ఇయర్స్ చదివరో ఇక్కడైతే మెన్షన్ చేయండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది టెన్త్ మెమోలో సో మీరు ఫోటో తీసి దానికి జేబిజే ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ హండ్రెడ్ కేబీస్లో కన్వర్ట్ చేసి దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి సో మనకు హండ్రెడ్ కేబీస్ వరకు అయితే ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు యాక్షన్ సేవ్ ఇక్కడ యాడ్ న్యూ ఉన్న కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ న్యూ అనేది అయిపోతుంది సో మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడైతే మనం నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది సో వచ్చిన తర్వాత కోర్సు మళ్ళీ మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడైతే ఆటో ఆటోమేటిక్ అయితే వస్తాయి సో ఇక్కడైతే సెట్ చేసుకోండి టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లమా అట్లా ఉంటాయి కదా సో మీ యొక్క ఎక్కడ దాకా వచ్చు సో అక్కడ దాకా అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ నోట్ అని ఇచ్చారు ఫర్ ఫ్రెషర్ ప్లీజ్ సెలెక్ట్ ఓన్లీ నన్ ఆప్షన్ ఫ్రమ్ ద డ్రాప్ అండ్ క్లిక్ షేవ్ అండ్ నెక్స్ట్ సో ఈ విధంగా అయితే మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే సో మీకు సంబంధించిన ఎన్సీసీ సర్టిఫికెట్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి లేకపోతే ఏం లేకపోతే ఇక్కడైతే నో అని ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీకు మీకు సర్టిఫికేట్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ డేట్ ఆఫ్ గెటింగ్ సర్టిఫికేట్ ఇచ్చేయండి డేట్ అనేది తర్వాత ఫ్రమ్ తర్వాత టూ డేట్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సేవ్ ఇక్కడ న్యూ యాడ్ న్యూ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇవ్వాలి మనం సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తుందో సో ఆ లాంగ్వేజెస్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి మీకు చదవడం రాయడం వస్తే ఇక్కడ అయితే టిక్ చేసేయండి సో ఇక్కడ మనకు బ్లూ కలర్ వస్తుంది ఈ విధంగా సో ఇక్కడైతే వైట్ స్పీక్ అనే ఈ విధంగా అయితే అన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాడ్ న్యూ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి చేసిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ అని ఇచ్చేయండి సో హిందీ ఉంటే హిందీ అని ఇచ్చేయండి సో ఇక్కడైతే మనం కంపల్సరీ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది కంపల్సరీ ఇవ్వాలి రీడ్ రైట్ అండ్ స్పీక్ సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు లాంగ్వేజెస్ మూడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని వస్తే ఇక్కడ యాడ్ న్యూ అని చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇచ్చేయండి ఒకవేళ మీకు చదవడం రాదు రాయడం రాకపోతే ఇక్కడ టిక్ మార్క్లో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన ఖాళీ ఎంటీ బాక్స్ అని సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి ఆర్గనైజేషన్ తర్వాత డిజినేషన్ తర్వాత నే నేచర్ ఆఫ్ జాబ్ ఇక్కడైతే ఆ తర్వాత జాయినింగ్ ఇక్కడ రివ్యూయింగ్ డేట్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టోటల్ ఎక్స్పీరియన్స్ ఇయర్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క లాస్ట్ శాలరీకి సంబంధించిన మంత్ శాలరీ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడైతే గమనించవచ్చు సో నోట్ ఫ్రెషర్ క్యాండిడేట్ ఎంటర్ ద ఫ్రెషర్ ఇన్ ద నేమ్ ఫిల్ ఇన్ అండ్ క్లిక్ అండ్ సేవ్ నెక్స్ట్ సో ఇక్కడైతే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఫ్రెషర్ అని రాయండి ఫ్రెషర్ అని రాసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డిక్లరేషన్ అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇచ్చాలి సో మీరు ట్వంటీ కేబీస్లో మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయండి ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్లో తీసుకుపోతుంది ఆ తర్వాత ఇక్కడ ట్వంటీ కేబీస్లో మనకు సిగ్నేచర్ అనేది ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ లేవాలంటే ఇక్కడైతే దానికి సంబంధించినవి ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయండి లేకపోతే వదిలేయండి ఎందుకంటే మనకు మెండటరీ అనేది అడుగుతుంది ఇక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి వదిలేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేషన్ నేమ్ ఆర్ అప్లయింగ్ ఫర్ సో మీకు సంబంధించిన స్టేషన్ అనేది ఇక్కడ అయితే ఎంచుకోండి మీకు దగ్గర ఉన్న మీకు సంబంధించిన స్టేషన్ ఉంటాయి కదా సో అదైతే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ చేస్తా అంటే మీరు ఫీజ్ అనేది అవపడుతుంటుంది ఫీజ్ ఫర్ దిస్ పొజిషన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ విధంగా అయితే మనకు హండ్రెడ్ రూపీస్ అనేది చూపెడుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది ఫస్ట్ అయితే ప్రివ్యూ అనేది చూసుకోండి ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకు అప్లై పోస్ట్ అప్లై ఫర్ అసిస్టెంట్ సెక్యూటరీ అని సో ఈ విధంగా అయితే మీరు డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి మళ్ళీ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇప్పుడైతే ప్రింట్ అయితే తీసుకోండి సో మళ్ళీ అయితే మనకు ప్రింట్ అనేది వస్తుందో రాదో తెలియదు బట్ నేను అయితే ఇక్కడైతే ప్రింట్ అనేది తీసుకుంటున్నాను సో ఇక్కడైతే పీడిఎఫ్ లెక్క ఉన్నా కదా దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ప్రింట్ రూపంలో ఈ విధంగా అయితే ఇక్కడైతే మనకు పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అయిపోతుంది ఇక్కడ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఇంటి మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెన్ పే నా ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ప్రోసీడ్ సెక్యూర్లే దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ అయితే టు సెక్యూర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనేది ఆప్షన్ వస్తుంది సో మీరైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు లేకపోతే ఒకవేళ ప్రింట్ ఆప్షన్ లేకపోతే మీరు మాత్రం ఫస్ట్ మనం సబ్మిట్ చేసే ముందు అప్పుడైతే మనం ప్రింట్ అయితే తీసుకోవాలి లేకపోతే లాస్ట్ అయితే మనకు రావడం అయితే ఒక్కొక్కసారి జరగదు సో నాకైతే మాత్రం లాస్ట్కి అయితే ప్రింట్ అనే ఆప్షన్ మాత్రం రాలే సో ఇప్పుడైతే నేను ముందు అని చేసిన అప్లై చేసినాను కదా అప్పుడు వచ్చింది అవి ప్రింట్ ఈ విధంగా సో ఫ్రెండ్స్ మీరైతే ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై అనేది చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది అప్లై అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్